రంగారెడ్డి జిల్లా కొత్తూరు మండల కేంద్రంలోని ప్రభుత్వ ఆసుపత్రిలో గర్భిణీ స్త్రీలకు అన్నం ప్యాకెట్లు పంపిణీ చేసిన కొత్తూరు యువ నాయకుడు నారాచార్య. గత నెల రోజులుగా అన్నదాన కార్యక్రమం కొత్తూరు ప్రజల మన్ననలు పొందుతున్న నారాచార్య. ప్రతి సోమవారం శుక్రవారం ప్రతి నెల 9వ తేదీన మన ప్రాథమిక ఆరోగ్య కేంద్రం కొత్తూరులో గర్భిణీ స్త్రీలకు పరీక్షలు నిర్వహిస్తూ ఉంటాము. ఇది ఈ ప్రాథమిక ఆరోగ్య కేంద్రం పట్టణానికి దూరంగా ఉండడం వల్ల వేసవి కాలం వల్ల బస్సులు రాకపోకలు లేకపోవడం వల్ల ఇలాంటి రవాణా సౌకర్యం లేకపోవడం వల్ల కొన్నాళ్ళలో గర్భిణీలైతే ప్రభుత్వ సహాయంతో తీసుకొస్తున్నారు. కానీ ఇక్కడ వచ్చిన వారికి దాదాపుగా సుమారుగా తక్కువ 50 నుంచి 80 మంది దాకా గర్భిణీలు వస్తూ ఉంటారు. మరి వీరికి ఈ వేసవి కాలంలో భోజనం లేకపోతే చాలా ఇబ్బంది అవుతూ ఉంది. ఈ విషయంగా మేము చాలామంది స్వచ్ఛంద సంస్థలతో ఇతర దాతలతో చర్చిస్తూ ఉన్నాము. ఈ సందర్భంగా మన ఎంపీటీసీ నాగరాజు గారు చాలా చక్కగా పాజిటివ్గా స్పందించి దాదాపుగా ఇప్పటిది ఈ కోవిడ్ స్టార్ట్ అయినప్పటి నుంచి ఇక్కడ స్టాఫ్కి అయితేనేమి పేషెంట్స్కి అయితేనేమి భోజనం ప్రొవైడ్ చేస్తున్నారు. 15 రోజుల కిందట సోమవారం రోజు ఇక్కడ 82 మంది గర్భిణీలు వచ్చినప్పుడు వారికి విషయం తెలిసి ఎమ్మటే ఒక అరగంటలో సుమారు సరిపడిన ఆహారాన్ని పంపించారు. ఆ తర్వాత మరుసటి రోజు వచ్చారు, సరికి ఇంతమంది పేషెంట్ వస్తున్న సంగతి నాకు తెలీదు, మేము ఏం చేయగలమంటే ఏమీ అక్కర్లేదండి, ఈ భోజన వితరణ కార్యక్రమం మనం ఏది చేపట్టారు దీన్ని కంటిన్యూ చేస్తే వీరికి అందరికీ సౌకర్యవంతంగా ఉంటుందని చెప్పాము. అప్పటి నుంచి ప్రతి సోమవారం శుక్రవారం వేడి అన్నం పప్పు చక్కగా సరిపోయే విధంగా గర్భిణీస్తులకు ఆయన ప్రొవైడ్ చేస్తున్నారు. నిజంగా చెప్పాలంటే ఆయన ఒకరికి కడుపు నింపడం కాదు, గర్భిణీ స్త్రీకి సమయానికి అన్నం పెట్టడం వల్ల ఆ మాతకు చక్కటి పోషకాలు అందుతుంది, అదే సమయంలో ఎదిగే పిండానికి సహకరిస్తున్నారు. నిజంగా వారు చేసిన సహాయం ఇతరులకు స్ఫూర్తిగా ఉండాలి, వారిని వారి కుటుంబాన్ని వీరందరూ తల్లుల ఆశీర్వాదం వారికి దొరుకుతుంది. ఈ కార్యక్రమం వారు చేపట్టి మాకు సమయానికి అందిస్తున్నందుకు ముఖ్యంగా వారికి ప్రాథమిక ఆరోగ్య సిబ్బంది తరఫున ఈ గర్భిణీ స్త్రీల తరఫున వారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. రంగారెడ్డి జిల్లా నందిగామ మండల కేంద్రంలో నాయి బ్రహ్మణ సేవా సంఘం రంగారెడ్డి జిల్లా అధ్యక్షుడు మల్గారి రమేష్ నాయి సహకారంతో నాయి బ్రహ్మణ సోదరులకు నిత్యావసర సరుకులు పంపిణీ చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో జెడ్పీ వైస్ చైర్మన్ ఈట గణేష్, రంగారెడ్డి జిల్లా సర్పంచుల అధ్యక్షులు వెంకటరెడ్డి పాల్గొని ఈ కార్యక్రమం ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో శారద నాయి బ్రహ్మణ అధ్యక్షుడు యాదయ్య, రవి, చంద్రశేఖర్, బాలరాజ్, రామచంద్రయ్య తదితరులు పాల్గొన్నారు. ఈరోజు నందిగామ మండల కేంద్రంలో నాయి బ్రాహ్మణులకు మన శారదా తాలూకా అధ్యక్షులు జిల్లా అధ్యక్షులు రంగారెడ్డి జిల్లా అధ్యక్షులు అయినటువంటి రమేష్ నాయని గారు ఈరోజు నందిగామ మండల కేంద్రంలో ఉన్నటువంటి నాయి బ్రాహ్మణులకు సరుకులు పంపిణీ చేసే కార్యక్రమానికి ఇస్తున్నందుకు
मुख्य अतिथिगा वच्चिनटुवंटि नंदिगाम सर्पंच वेंकटरेड्डी गारिकि उप सर्पंच कुमार गारिकि इक्कड उन्नटुवंटि नायी ब्राह्मणुलंदरिकि कूडा पेरु पेरुन धन्यवादालु तेलियजेस्तुन्नानु। ఈ రోజు చూస్తున్నాం మనం కరోనా అంటే తెలివని శత్రుతో మనం పోరాడుతున్నాం। ఈ రోజు ప్రపంచ దేశాలను వణికిస్తున్నటువంటి కరోనాను ఈ రోజు లాక్ డౌన్ కార్యక్రమం మన ప్రభుత్వం చేపట్టడం జరిగింది। దాంట్లో నాయి బ్రహ్మలతో పాటు చాలా మంది ఈ రోజు ఆర్థికంగా వెనుకబడిపోయారు। తినడానికి తిండి లేని పరిస్థితి ఉంది కాబట్టి ఈ రోజు మంచి మనసుతో ఈ రోజు అందరికీ నాయి బ్రహ్మలకు మేము కూడా మా వంతు సహకారం మేము అందించాం। అదే విధంగా ఇటువంటి సహాయ సహకారాలు చేస్తున్నటువంటి నాయి బ్రాహ్మణునటువంటి రమేష్ గారికి ఇక్కడ ఉన్నటువంటి అందరికీ కూడాగా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నాను। ఈ రోజు చెప్పేది ఏందంటే ఈ రోజు సామాజిక బాధ్యత మనందరిది కావాల్సిన అవసరం ఉంది। ఈ కనబడని శత్రువు ఇది ఎవరికోసో తెలియదు। కరోనా అంటే ఒకరి నుంచి వందల మంది వేల మంది లక్షల మందికి వ్యాపిస్తుంది కాబట్టి మనమందరం కూడాగా సామాజిక బాధ్యత వహించి ఎప్పటికప్పుడు చేతులు శుభ్రం చేసుకొని అదే విధంగా अंदर शानिटाइजर वाड़ी इंका दूर का उंटेने बाबी मनमंदर साजिक बाध्यता पाटन तपन सबी प्रभुत्म लाकडौन विधि कार्यक्रम में अंदर चाल मंद इन पड़ता अंदर गुर्ति मुरलना वेंकटना इकड़े रमेश सहकारा की नैन प्रत्येक धन्यवाद मुग्चान। करोना व्याधि विस्तरी लाकडौन प्रकट जी प्रभुत् అందులో భాగంగా ఈ రోజు రంగారెడ్డి జిల్లా ప్రెసిడెంట్ రమేష్ గారి ఆధ్వర్యంలో ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన జెడ్పీ వైస్ చైర్ మీట గణేష్ గారికి నందిగామ ఉపసర్పంచ్ మెక్కడ కుమార్ గౌడ్ గారికి అట్లాగే నాయి బ్రహ్మణ సోదరులకి ఇక్కడ వచ్చిన మీడియా మిత్రులకు అందరికీ నా ధన్యవాదాలు। ముఖ్యంగా అన్ని షాపులకు ఇంతో అంత వెసులుబాటు కలిగింది కానీ మన నాయి బ్రహ్మణలకు మాత్రం స్ట్రిక్ట్ ఆర్డర్స్ తో షాపులు తెరవలేకపోయారు। అందులో భాగంగానే మేము కూడా జెడ్పీ వైస్ చైర్మన్ గారి సహాయ సహకారాలతో అందరం కలిసి మేము కూడా నాయి బ్రహ్మలకు ఒకసారి నిత్యావసర సరుకులు పంచడం జరిగింది। అందులో భాగంగానే మన రమేష్ గారు కూడా మీ జిల్లా ప్రెసిడెంట్ నాయి బ్రహ్మల జిల్లా ప్రెసిడెంట్ గారి అందరికీ నాయి బ్రహ్మలకు ఏదన్న ఒకటి చేయాలనే ఉద్దేశంతో ఈ సరుకుల పంపిణీ మంచి కార్యక్రమం చేపట్టడం జరిగింది। అందులో భాగంగా మీరు కూడా ఎంతో కష్టపడి గవర్నమెంట్ ఆర్డర్స్ ని పాటించి మీరు షాపులు తెరవనందుకు మీకెంతో ఇబ్బందులు ఏర్పడ్డాయి। చిట్టిలు కట్టడం గాని చిన్న చిన్న సమస్యలు చాలా వచ్చాయి। అన్నిటిని ఎదుర్కొని మీరు ఇప్పటివరకు లాక్ డౌన్ లో షాపులు బంద్ చేసినందుకు మీ కరోనాకు సహకరించినట్టే అందులో భాగంగా ఇంకా కూడా మేము కూడా ఇంకా అవసరం పడితే మీకు ఆకు ఇంకా మీకు షాపులకు తిరగడానికి అనుమతి రాలేదు గనుక ఇంకా కూడా ముందు మేము మళ్ళా సహాయ సహకారాలు ప్రజా నాయకుల సహాయ సహకారాలు తీసుకొని ఇంకా ముందు కూడా మళ్ళా సహాయం చేయడానికి మేము ఆలోచన చేస్తామని ప్రకటిస్తున్నాం। అందుగామ నాయి బ్రహ్మణ సోదరులందరికీ నిత్యావసర సరుకులు పంపిణీ చేయడం జరిగింది। అంటే ఈ లాక్డౌన్లో భాగంగా నాయి బ్రహ్మణ సోదరులు 60 రోజుల నుంచి వాళ్ళ షాపులు దుకాణాలు బంద్ చేసుకొని చాలా అష్టకష్టాలు పడుతున్నందున సామాజిక బాధ్యతను వాళ్ళు కూడా ఈ పని నిర్వర్తించారు। ఆ సందర్భంగా వాళ్ళకు నిత్యావసర సరుకులు మన ముల్లన్న గారి సహకారంతో మరియు నందిగామ సర్పంచ్ వెంకటరెడ్డి జిల్లా వెంకటరెడ్డి గారి నాయకత్వంలో వాళ్ళ ఆధ్వర్యంలో మరియు జెడ్పీ వైస్ చైర్మన్ గణేష్ గారి ఆధ్వర్యంలో అందరికీ సరుకులు పంపిణీ చేయడం జరిగింది। ఇలాగే సామాజిక బాధ్యతని ఇంకా కొంతమంది దాతలు ముందుకు వచ్చి మిగతా అందరికీ సహాయ సహకారాలు అందించాలని కోరుకుంటున్నాను। కేశంపేట్ మండల పరిధిలోని చింతకుంటపల్లి గ్రామంలో నూతనంగా నిర్మించిన డంపింగ్ యార్డును మరియు అండర్ గ్రౌండ్ డ్రైనేజీ పనులను గ్రామ సర్పంచ్ పార్వతమ్మ జంగయ్యాదు మండల వైస్ ఎంపీపీ అనురాధ పర్వతరెడ్డి ప్రారంభించారు। ఈ కార్యక్రమంలో ఇన్ఛార్జి ఎంపీడీఓ గణపతి ఎంపీఓ ఉదయశంకర్ ఈజీఎస్ఈసీ అజీజ్ గ్రామ సెక్రటరీ శేఖర్ ఉప సర్పంచ్ పద్మ వార్డు సభ్యులు పద్మ రమేష్ సంజీవ రఘుమారెడ్డి గిరిజ ఎన్వైకే మండల కోఆర్డినేటర్ రమేష్ యాదవ్ కొండలరెడ్డి పరేష్ మరియు యువజన నాయకులు ఇలియాస్ మహేష్ గురుప్రసాద్ శ్రీకాంత్ రాజేందర్ తదితరులు పాల్గొన్నారు।
శేషంపేట మండలం కొత్తపేట గ్రామంలో నిరుపేద కుటుంబానికి చెందిన నిర్దవెల్లి బాలయ్య సునీతల రెండవ కుమార్తె వివాహం ఉండడంతో బియ్యం నూనె పప్పు చక్కెర తదితర 20,000 రూపాయల విలువ గల సరుకులను మండల బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు మాజీ సర్పంచ్ పట్లూరి జగదీశ్వర్ అందజేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో వార్డ్ సభ్యులు కుమార్ హనుమంతు, పిఎస్ఎస్ డైరెక్టర్ ఆంజనేయులు, కాంగ్రెస్ నాయకులు నాగల కుమార్, లింగారెడ్డి, అల్లె గణేష్, చెంగయ్య, సాయిలు, దండూర భాస్కర్, మల్లేష్, కృష్ణ, ప్రవీణ్, సుధాకర్, యాదయ్య, జ్ఞానేశ్వర్, రాజు, రమేష్, గణేష్ తదితరులు పాల్గొన్నారు. గ్రామ ప్రజలకు మరియు కాంగ్రెస్ కార్యకర్తలకు ప్రత్యేక ధన్యవాదాలు. ఎందుకంటే నిరుపేద కుటుంబమైన మన బాలయ్య గారు కూతురి పెళ్లి ఉన్నది 24వ తారీఖున. ఆ పెళ్లి చేయలేని పరిస్థితి ఆయనకుంది కాబట్టి కాంగ్రెస్ పార్టీ అండగా ఉండాలని ఆ కుటుంబానికి ఆ సరుకులు ఏవైతే ఉన్నాయో పప్పు, బియ్యము, ఉప్పు, మంచినూనె అన్ని కూడా ఉపయోగపడే వస్తువులన్నీ కూడా 20,000 రూపాయల సుమారు 20,000 రూపాయలే మెటీరియల్ సామాను అందజేయడం జరిగింది వాళ్లకు. అదేవిధంగా కాంగ్రెస్ కార్యకర్తలకు ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నా. ఎందుకు అంటే ఏదైతే పేద కుటుంబానికి అందరం కలిసి సాయం చేస్తున్నందుకు కాంగ్రెస్ కార్యకర్తలకు ధన్యవాదాలు. అది కూడా 24వ తారీఖున పెళ్లి కూడా, ఎందుకంటే సోషల్ ఒక 20 మందితో పెళ్లి చేయాలి. ఇది కరోనా ఉంది, ఎక్కువ మంది కూడకుండా వైరస్ ను అరికట్టాలి. వైరస్ ను అరికట్టేందుకు ప్రతి ఒక్కరు కూడా కొత్తపేట గ్రామ ప్రజలు సహకారం చేయాలని కోరుకుంటూ ధన్యవాదాలు. రంగారెడ్డి జిల్లా షాబాద్ మండల కేంద్రంలో 35 మంది లబ్ధిదారులకు 35,04,060 రూపాయల కళ్యాణ లక్ష్మి షాదీ ముబారక్ చెక్కులను పంపిణీ చేసిన ఎమ్మెల్యే కాళయాదయ్య, చెర్పిటీసీ పట్నం అవినాష్ రెడ్డి. అదేవిధంగా రోడ్లను ఊడ్చి పరిసర ప్రాంతాలు శుభ్రంగా ఉంచుకోవాలని ఆయన తెలిపారు. పల్లెపల్లి జోగి యాదమ్మ, తొలిపల్లి లక్ష్మి, మందూరు బైల సమంత, కతలూరు కమ్మదన పద్మమ్మ, హైదరాబాద్ మొట్టం లక్ష్మమ్మ, జుబేదా బేగం.